నంబర్ వన్, ఈ ప్రపంచం ఎలా మారిపోయిందంటే, ఒక 100 ఇయర్స్ బ్యాక్ గుర్రం నడపడం వచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో గుర్రాలు ఉండేది, కానీ కార్లు మాత్రం బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది దగ్గర కార్లు ఉన్నాయి, బట్ గుర్రాలు మాత్రం డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉన్నాయి. ఇలా ఎందుకంటే, ఇప్పుడు గుర్రాన్ని పెంచుకోవడం, దానికి ఫుడ్ పెట్టడం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం. సో డబ్బున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఎవరు ఏదైతే చేయలేకపోతున్నారో దాన్ని చేసి పూర్కి రిచ్ కి డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తారు. నంబర్ టూ, ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఫిష్ ట్యాంక్స్ పెట్టుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఫిష్ ట్యాంక్ ఉంటే అందులో ఖచ్చితంగా గోల్డ్ ఫిష్ లేదా కోయ్ ఫిష్ ఉంటుంది. ఎందుకంటే అది చూడడానికి క్యూట్ గా, కలర్ఫుల్ గా, అందంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది గోల్డ్ ఫిష్ లేదా కోయ్ ఫిష్ ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. బట్ మోస్ట్లీ మీరు చిన్న చిన్న ఫిషెస్ మాత్రమే చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా వరల్డ్స్ బిగ్గెస్ట్ కోయ్ క్రాప్ ఫిష్ ని చూసారా? ఇక్కడ కోయ్ ఫిష్ అంటే అది చూడడానికి గోల్డ్ ఫిష్ లాగే ఉంటుంది, బట్ రెండు డిఫరెంట్. 2019 లో జాసన్ ఫగేట్ అనే ఒక యూకే ఫిషర్ మ్యాన్ కోయ్ ఫిష్ ని పట్టుకున్నాడు. దీని వెయిట్ దాదాపు 30 కేజీస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో గోల్డ్ ఫిష్ అన్నిటికన్నా ఇదే అత్యంత పెద్ద సైజ్ వెయిట్ ఉన్న గోల్డ్ ఫిష్. ఇది ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉంది. దీని ఏజ్ అప్రాక్సిమేట్లీ 20 ఇయర్స్ ఉంటుందంట, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.